బాలీవుడ్ లో ఖాన్స్ డామినేషన్ ఓపెన్ సీక్రెట్. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులన్నీ ఖాన్ హీరోల చుట్టే తిరిగేవి. అయితే వారు సాధించలేని రికార్డులను ప్రభాస్ సాధించడంతో నార్త్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రత్యేకించి దక్షిణాదికి చెందిన ఒక హిందూ హీరో డామినేషన్ ని ఒక వర్గం హైలైట్ చేస్తూ ఉండడంతో ఖాన్ వర్గాలకు ఇది తట్టుకోలేని అవమానంగా మారింది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు బాహుబలి గురించి బాలీవుడ్ టాప్ హీరోలలో ఒక షారుఖ్ ఖాన్ ను తప్పించి ఎవరూ స్పందించకపోవడాన్ని బట్టి వారికి ఈ విజయం ఎంత అసూయ కలిగిస్తుందో అర్థమైపోతోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ని హైలైట్ చేస్తూ మీడియా హంగామా చేయడంతో బాలీవుడ్ లో ఖాన్ల కోటరీకి ఏమాత్రం నచ్చలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖులు అయితే ఖాన్స్ ప్రాపకం కోసం ప్రభాస్ కి ఈ సక్సెస్ లో క్రెడిట్ ఇవ్వడానికి వారు ఇష్టపడడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇది బాహుబలి అనే బ్రాండ్ విజయమే తప్ప ఇందులో ప్రభాస్ గొప్పతనం ఏముంది అని కామెంట్స్ కూడా చేస్తున్నట్టు టాక్. కేవలం రాజమౌళికి మాత్రమే క్రెడిట్ దక్కే బాహుబలి ప్రాజెక్టులో నటీనటుల కన్నా ఈ సినిమాలోని టెక్నికల్ నైపుణ్యమే ఈ సినిమాకు ప్రధాన హీరో అని అంటూ ప్రభాస్ ని తక్కువగా చూస్తూ ఖాన్స్ కు సన్నిహితంగా ఉండే మీడియా వర్గాలు కామెంట్స్ రాస్తున్నాయి. అయితే ఇలాంటి నెగిటివ్ ప్రచారాన్ని అడ్డుకునే దిశగా ప్రభాస్ కు నార్త్ ఇండియాలో సరైన పబ్లిక్ రిలేషన్ నెట్వర్క్ లేకపోవడం కూడా ఖాన్స్ వర్గానికి హెల్ప్ అవుతోంది. ఇలాంటి విషయాలను గురించి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభాస్ తనదైన శైలిలో ప్రస్తుతం అమెరికాలో తన హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే 1250 కోట్ల కలెక్షన్స్ దాటిన బాహుబలి 2 ఈ వారాంతానికి మరో సంచలనం క్రియేట్ చేయడం ఖాయం కాబట్టి ఖాన్స్ హీరోలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభాస్ ఇమేజ్ కి ఎటువంటి డామేజ్ కలగదు అన్నది వాస్తవం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.